నేను రాసినటువంటి పుస్తకం షిరిడి బాబా సందేశాలు. దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే సద్గురువు చెప్పింది చెయ్యాలి, చేసింది చెయ్యకూడదు. ఇది ఆ టాపిక్. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సద్గురువు ఎవరో తెలుసుకోవాలి. ఎందుచేతనంటే వేషం వేసుకున్నంత మాత్రాన, ఆశ్రమం ఉన్నంత మాత్రాన, ఏదో నాలుగు ముక్కలు బోధించినంత మాత్రాన సద్గురువు కాలేరు. అటువంటి వారిని ఆశ్రయించిన వారు కష్టాలు పాలు కావాల్సిందే. అందుకే శంకరాచార్యుల వారి భజ గోవిందంలో తోతాచార్యుల వారి సందేశం ఏమిటంటే, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, పశ్యన్నపిచ న పశ్యతి మూఢో హృదయ నిమిత్తం బహుకృత వేష అని ఆయన చెప్పడం జరిగింది. ఒకడు జడలు ధరించి, మరొకరు ముండనం చేయించుకొని, ఇంకొకడు వెంట్రుకలు పెరికి వేసుకొని, మరొకరు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడానికి అనేకానేక వేషాలు వేస్తూ ఉంటారు. అందుచేత పొట్ట నింపుకోవడానికి వేషాలు వేసేవారు అంతా బాధ గురువులే కానీ బోధ గురువులు కాదు. ఎవరైనా ఆశ్రయించాల్సింది బోధ గురువునే కానీ బాధ గురువును కాదు. తెలివైన వాడు వేషాన్ని బట్టి గురువును అంచనా వేయడు, జ్ఞానాన్ని బట్టి గురువు గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అటువంటి జ్ఞానమున్న గురువునే ఆశ్రయిస్తాడు, జీవితంలో లాభం పొందుతాడు. అలాంటి బోధ గురువుల్లో, సద్గురువుల్లో, పరమ గురువుల్లో షిరిడీ సాయిబాబా ఒకరు. అటువంటి సద్గురువును ఆశ్రయించిన వారు, అనుసరించేవారు ఆ గురువు చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చెయ్యకూడదు. కారణం, ఆ గురువు స్థాయికి తాను ఇంకా ఎదగలేదు కనుక. ఎందుచేతనంటే చాలామంది ఆ గురువులను గమనిస్తూ ఉంటారు. వారు ఏది చేస్తే తాము కూడా అదే చేస్తూ ఉంటారు. వారి ఉద్దేశం ఏమిటంటే, గురువుగారు చేసినప్పుడు మనం చేస్తే తప్పేమిటి అని అనుకుంటారు. అందుకే బాబా అలా చేశారుగా అని అడుగుతారు. ఇంకా కొంతమంది అలాంటి గురువులు చేసే పనులు చూసి, అదేమిటి వారు అలాంటి పనులు చేస్తున్నారు, చెయ్యకూడని పని చేస్తున్నారు, అసలు ఈయన గురువేనా అని అపోహలు పడడం, అపార్థం చేసుకోవడం, చివరకు వారికి దూరం కావడం, మరి ఇలాంటివి కూడా లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ పరమ గురువుల ప్రవర్తన పనులు ఎవరికీ అర్థం కావు. వారు ఎందుకు చేస్తారో, వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారో సామాన్యులకు అర్థం కాదు. కారణం, వారు ఏం చేసినా వారికి ఏ కర్మ అంటదు. వారు కర్మకు అతీతులు, అంతటి స్థితికి ఎదిగిన వారు. అందుచేత అటువంటి గురువులు చేసినట్టు చేయకూడదు, వారు చెప్పినట్టు చేయాలి. ఇది చాలా ముఖ్యం, అప్పుడే శిష్యుడు లాభపడతాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యులు వారు తన శిష్యులకు బోధించారు. ఆయన ఒకసారి తన శిష్యులతో ఒక తీర్థానికి వెళ్ళారు. ఆ తీర్థంలో శంకరాచార్యులు వారు ఏమి చేస్తే శిష్యులు అదే చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏమి తింటే వారు అదే తినడం, ఆయన కళ్ళు తాగితే వారు కళ్ళు తాగడం చేసేవారు. అలా చేయడం తప్పు కాదని ఆ శిష్యులు భావించారు. అదే సమయంలో శంకరాచార్యుల వారు సీసం తీసుకుని దాన్ని త్రాగారు. ఆయన శిష్యులను కూడా త్రాగండి అన్నారు. కానీ శిష్యులు ఎవరూ తాగలేదు, భయపడ్డారు. అప్పుడు శంకరాచార్యుల వారు వారిని అడిగారు, ఎందుకు త్రాగలేదు అని. అప్పుడు శిష్యులు, సీసం త్రాగితే చనిపోతాం కదండి అన్నారు. అప్పుడు ఆయన, నేను త్రాగాను కదా అన్నారు. అప్పుడు వారు, మీరు వేరు మేము వేరు, మీరు గొప్పవారు కదండి అన్నారు. అప్పుడు ఆయన, అర్థమైందా, ఎప్పుడు నేను చేసింది చేయకండి,
నేను చెప్పిందే చెయ్యండి అని అన్నారు. అలాగే ఒక సందర్భంగా మెహర్ బాబా వారు భక్తులకు చెప్పిన విషయం, ఒక గురువుగారు శిష్యులతో వెళ్ళినప్పుడు ఆయన బజార్లో ఒక షాపులోని స్వీట్ నోట్లో వేసుకున్నాడట. ఆయన్ని చూసి శిష్యులంతా కూడా స్వీట్లు నోట్లో వేసుకున్నారు. తర్వాత గురువుగారు ఇంకొక కొట్టు దగ్గర మండుతున్న కణకణ మండే నిప్పు ఒకటి తీసుకొని నోట్లో వేసుకున్నారట. శిష్యులు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారట. అప్పుడు గురువుగారు శిష్యులను, మీరు కూడా ఒకటి వేసుకోండి అని అన్నారట. అప్పుడు వారంతా అమ్మో నోరు కాలుతుంది అని అన్నారట. వెంటనే ఆయన, మరి నేను వేసుకున్నాను కదా అని చెప్పారట. మీరు వేరు, మేము వేరు. మీరు శక్తిమంతులు, మేము సామాన్యులం. మీరు చేసినట్లు మేము ఎలా చేయగలం అని సమాధానం ఇచ్చారట. దీనిని బట్టి సద్గురు ఏది చేసినా ఏదైనా చేయగలరు అని మనం అర్థం చేసుకోవాలి. వారు అన్నిటికీ అతీతులు, వారికి అలాంటి శక్తి ఉంది. అలాంటి వారు ఇసుక నోట్లో వేసి పంచదార తిను అంటే ఆ ఇసుక పంచదార అయిపోతుంది. మిరపకాయ ఇచ్చి ఇది తీయగా ఉంటుందంటే వారు తిన్నా అది తీయగానే ఉంటుంది, కానీ కారంగా ఉండదు. ఇదంతా వారికి ఉన్న శక్తి మహత్యమే, కానీ ఇంకొకటి కాదు. అలాగే బాబావారు చేసేది, బాబా పెట్టేది ఎవరికీ అర్థం కాదు. షిర్డి బాబావారు కూడా వంట చేసేటప్పుడు ఉడుకుతున్న పదార్థంలో గరిడితో కాకుండా చేతితో కలిపేవారట. ఆలోచించండి, వారు చేశారని ఆ గిన్నెలో మనం కూడా చెయ్యి పెడితే ఏమవుతుంది? అందుచేత వారు చేశారని శిష్యులు చేసినా ఇంకెవరు చేసినా నష్టపోయేది, నాశనం అయ్యేది చేసేవారే. అందుచేత వారిని అనుసరించాలి అంటే వారు చెప్పింది మాత్రమే చేయాలి. సద్గురువు చెప్పింది చేయాలి, కానీ చేసింది చేయకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వారు చేశారు కదా, మేము చేస్తే తప్పేమిటి అని వాదిస్తూ ఉంటారు. వీరి లెక్కలో సద్గురువు వీరు ఒకటే అయినట్లు భావిస్తారు. ఎందుచేతనంటే సద్గురువు ఏది చేసినా ఏమి మాట్లాడినా దానికి ఒక కారణం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. వారు అలా ఎందుకు చేశారో తెలియకుండా అలా చేస్తే వారు మూర్ఖులే అవుతారు, జీవితంలో నష్టపోతారు, కష్టాల పాలు అవుతారు. అందుచేత ఎవరు తెలివైన వారు అంటే వారు చెప్పింది చేయడానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. కారణం సద్గురువే సత్యం కనుక. వారు సత్యంలో జీవిస్తారు, సత్యాన్ని అనుసరిస్తారు, సత్యమే చెబుతారు. కారణం సత్యమే వారు కనుక. అందుచేత వారిని అనుసరించాలి అంటే చెప్పింది చేయాలి. అలాంటి వారే సత్యాన్ని అంటుపెట్టుకున్నవారు అవుతారు, జీవితంలో లాభపడతారు. సద్గురువులు ఏది చెప్పినా ఏమి చేసినా ఇతరుల లాభం కోసమే. ఈ విషయం మనం షిర్డి సాయిబాబా నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. కారణం వారు చేసే పనులు, మాట్లాడే మాటలు కొన్ని మనకు అర్థం కావు, కానీ ప్రతి మాటలో అర్థం, అంతరార్థం దాగి ఉంటుంది అన్నది మాత్రం మనం తెలుసుకోవాలి. వాటి అర్థం తెలుసుకోగలిగితే ఎంతో లాభం పొందగలుగుతాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సత్యాన్ని అంటిపెట్టుకోవాలి అన్న విషయం బాగా ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా చెప్పారో చూద్దాం. సాయి సచ్చరిత్రలో 5వ అధ్యాయం 45వ పేజీలో నీళ్లను నూనెగా మార్చుట గురించి చెప్పడం జరిగింది. సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం. ఆయన ఆ ఊర్లో నూనె షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదులో రాత్రి అంతా దీపాలు వెలిగించేవారు. కొన్నాళ్ళు ఇలాగే జరిగింది. ఒకరోజు నూనె ఇచ్చే దుకాణదారులు అంతా కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటిలాగే వెళ్ళగా వారు నూనె లేదన్నారు. బాబా కలత పడకుండా ఒట్టి ఒత్తిళ్లు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచారు. నూనె షావుకారులు ఇదంతా ఆసక్తితో గమనిస్తున్నారు. బాబా అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేశారు. మరల డబ్బాలో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపి వెలిగించారు.
దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న దుకాణదారులు విస్మయం పొందారు. తెల్లవార్లు దీపాలన్నీ చక్కగా వెలిగాయి. ఇదంతా చూసి షావుకారులు ప్రత్యాత్తాపడి బాబాను మన్నించమని కోరారు. అప్పుడు బాబా వారిని క్షమించి, ఇకపై నేనను సత్యము నాకు అంటిపెట్టుకోండని చెప్పి పంపేశారు. ఇక్కడ బాబా సత్యాన్ని అంటిపెట్టుకోమని చెప్పారు అంటే సత్యము ఎవరంటే బాబానే. అంటే అలా అన్నారు అంటే బాబా చెప్పినట్టు చేయమన్నారు. బాబాకు దీపం అంటే ఇష్టం. ఎందుచేతనంటే దీపం జ్ఞానానికి ప్రతీక, వెలిగే జ్యోతి ఆత్మజ్యోతికి సంకేతం. అంటే బాబాకు ఆత్మ అన్నా జ్ఞానం అన్నా ఇష్టమని మనం తెలుసుకోవచ్చు. లోకంలో అటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపచేయడానికి ఎవరైతే సహకరిస్తారో వారు భవిష్యత్తులో ఎంతో లాభపడతారు. వ్యాపారులందరికీ లాభం కలిగించడానికే బాబా వారి దగ్గర నూనె తీసుకునేవారు. ఇది వారికి అర్థం కాక నూనె ఇవ్వడానికి నిరాకరించారు. అలా బాబా తన మహిమను చూపించి వారిని సత్యాన్ని అంటిపెట్టుకోమని బోధించారు. అంటే తాను ఏది చెబితే అది చేయమన్నారు. అది వారికే లాభమని ఆయన తెలియజేశారు. అలాగే ఇంకొక విషయం, ఆయన భిక్ష అడిగేవారు. అంటే అంతటి యోగికి భిక్ష ఎవరైతే ఇస్తారో వారు దాని ఫలితం పొందగలుగుతారు. అలా వారికి అవకాశం తాను అడగడం ద్వారా బాబా కల్పించేవారు. అంతేకాదు, ఎవరికైనా అడగటానికి అహం అడ్డు వస్తుంది, వాడిని నేను అడగడం ఏమిటి అని. కానీ అంతటి శక్తి గల బాబానే భిక్ష అడగగలుగుతున్నారు అంటే ఆయనకు అహంకారం లేనట్టే కదా. అలాగే అందరూ అహంకార రహితులు అవ్వాలనే ఆయన చర్యల యొక్క సందేశం. నిజంగా బాబా భిక్ష అడగాల, వారికి ఎవరు భోజనం తెచ్చి ఇవ్వరు. కానీ నాలాగే మీరు కూడా అహంకార రహితులు అవ్వండి అని చెప్పడమే ఆయన భిక్ష అడగడానికి కారణం. అంతేకాదు, బాబా చేష్టలు మాటలు నర్మగర్భంగా అంతరార్థాలతో సందేశాత్మకంగా ఉంటాయి. అజ్ఞానులు అజ్ఞానాన్ని తొలగించేవిగా ఉంటాయి, మూర్ఖుల మూర్ఖత్వాన్ని తొలగించేవిగా ఉంటాయి. అందుచేత ఆయన మాటలు చేతల్లోని బాహ్యార్థాన్ని తీసుకోకూడదు. అలా తీసుకున్న వారు నష్టాన్ని పొందుతారు. ఇలా మనం ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితం నుంచి మనం చెప్పుకోవచ్చు. అందుచేత సద్గురువు చేసింది చెయ్యకూడదు, చెప్పిందే చెయ్యాలి అన్నది అందరం తెలుసుకోవాలి.